శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసిన రాష్ట స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుట శాప్ మాజీ చైర్మన్ పిఆర్ మోహన్ నిరసన తెలపడానికి ప్రయత్నించారు. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలు అవినీతిపై నిరసన తెలియజేయడానికి విఫల యత్నం చేశారు. అయితే శ్రీకాళహస్తి డీఎస్పీ నాగేంద్రుడు ఆధ్వర్యంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. స్పీకర్ ని కలవడానికి అనుమతించలేదు. దీంతో పిఆర్ మోహన్ వైసీపీ పాలన అపచారాలు అవినీతి అంటూ నినాదాలు చేశారు. అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ దృష్టికి తాను ఇక్కడ జరుగుతున్న అపచారాలు అవినీతి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవడం ఏమిటంటూ పోలీసులతో వాగ్వాదం దిగారు మోహన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయంలో ఓ అర్చకుడిని నిబంధనలకు విరుద్దంగా నియామకం చేశారని, ఆయన ఆగమ శాస్త్రానికి విరుద్దంగా వ్యవహరించడం ఎంతవరకు సంబంధం అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం శోచనీయంగా ఉందన్నారు. రెగ్యులర్ పోస్ట్ తీసుకుంటాడు, తీసుకొచ్చి రాయల్ యూనివర్సిటీ క్షేత్రంలో భారద్వాజ గోత్రికులు, అదేవిధంగా గురు పరంపర ఉన్నవాళ్ళు, శిష్య పరంపర ఉన్నవాళ్ళు, శివదీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే గర్భాలయంలో మూల విరాట్కి అభిషేకం చేస్తారు, అర్చనాది కార్యక్రమం చేస్తారు. ఆ కొత్తగా నియమించబడినటువంటి అర్చకుడు ఎవరి యొక్క అనుమతి లేకుండా అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి అర్చకుని తోసి మూల విరాటికి అత్యాధి కార్యక్రమం నిర్వహించి మూల విరాటికి చెందినటువంటి బాణవట్టం మీద ఉన్నటువంటి ఆ బిల్లుపత్రాన్ని దాచి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు. పీఠాధిపతులకు, బ్రాహ్మణ సేవా సమాజ కార్యకర్తలకి, మా శ్రీకాళహస్తిలో